తొలినాళ్లలోని తెలుగు సినిమాల్లో అగ్రనాయకుడు, తెలుగు సినిమా మూల స్తంభాల్లో ప్రముఖుడు, దేవదాసు అనగానే గుర్తొచ్చే పేరు అక్కినేని నాగేశ్వరరావు గారు. 8 దశాబ్దాల తెలుగు సినిమా తల్లికి ఎనలేని సేవలందించిన వారిలో అక్కినేని ప్రథమ స్థానంలో ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాద్ తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అంతటి మహానుభావుని గురించి మరికొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా రామాపురంలో సెప్టెంబర్ 20, 1923లో అక్కినేని జన్మించారు. వెంకటరత్నం పున్నమ్మల 5 సంతానంలో చివరివాడు మన నాగేశ్వరరావు గారు. వీరిది దిగువ మధ్యతరగతి కుటుంబం కావడంతో పాఠశాల స్థాయిలోనే చదువు ఆపివేసి వరి పొలాల్లో పనిచేయడానికి వెళ్లేవారు. అయితే అనూహ్యంగా వ్యవసాయం నుండి లలిత కళల్లో అడుగుపెట్టారు. నాటక రంగంలో అనేక స్త్రీ పాత్రలు అవలీలగా చేసి మెప్పించడంతో ఒకరోజు రైల్వే స్టేషన్లో అక్కినేని గారిని చూసిన నిర్మాత ఘంటసాల బాలరామయ్య గారు ధర్మపత్ని చిత్రంలో సహాయక పాత్ర ఇప్పించారు. తర్వాత సీతారామ జననం చిత్రంలో శ్రీరామునిగా ప్రధాన పాత్ర పోషించడంతో మొదలైన అక్కినేని నట ప్రస్థానం చనిపోయే వరకు కొనసాగింది. అన్ని భాషల్లో కలిపి దాదాపు 256 సినిమాల్లో నటించారు. ఎన్నో పౌరాణిక సాంఘిక చిత్రాల్లో అద్భుతంగా నటించారు. అనేక చిత్రాల్లో తనదైన శైలిలో నటిస్తూ లక్షల్లో అభిమానులను సంపాదించుకున్నారు. 1953లో దేవదాసు చిత్రంలో ప్రేమికుడిగా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. 1966లో విడుదలైన నవరాత్రి సినిమాలో 9 పాత్రలు పోషించి ఔరా అనిపించుకున్నారు. 1971లో వచ్చిన దసరా బుల్లోడులో తెలుగులో తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈ సినిమాతో అక్కినేనికి తొలి స్వర్ణోత్సవ పండగ జరుపుకున్నారు. 1981లో వచ్చిన ప్రేమాభిషేకం అప్పట్లో 533 రోజులాడి సంచలనం సృష్టించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చరిత్ర ఎంతో ఉంది. మాయాబజార్, చెంచులక్ష్మి, భూకైలాష్, శ్రీకృష్ణార్జున యుద్ధం వంటి పౌరాణిక సినిమాల్లో, బాలరాజు, నమ్మిన బంటు, రోజులు మారాయి లాంటి గ్రామీణ చిత్రాల్లో, మిస్సమ్మ, చక్రపాణి, ప్రేమించుచూడు వంటి హాస్యరస ప్రధాన చిత్రాల్లో, లైలా మజ్ను, అనార్కలి, బాటసారి, ప్రేమాభిషేకం, మేఘ సందేశం వంటి విషాద చిత్రాల్లో, అలాగే సంసారం, బ్రతుకు తెరువు, ఆరాధన, దొంగరాముడు, డాక్టర్ చక్రవర్తి, అర్ధాంగి, మాంగళ్యబలం, ఇల్లరికం, శాంతినివాసం, వెలుగునీడలు, దసరా బుల్లోడు, భార్యభర్తలు, ధర్మదాత, బాటసారి మరియు కాలేజీ బుల్లోడు, సీతారామయ్య గారి మనవరాలు వంటి సామాజిక నేపథ్యం ఉన్న చిత్రాల్లో నటించి నట సామ్రాట్ అనే బిరుదుని దక్కించుకున్నారు. అంతేకాదండోయ్, ఉజ్జయినికి చెందిన సంస్కృత విద్యాంసుడైన మహాకవి కాళిదాసు, ఒడిశాకు చెందిన భక్త జయదేవ, కర్ణాటకకు చెందిన అమరశిల్పి జక్కన నందవంశాన్ని నాశనం చేస్తానని ప్రతినబూనిన చాణుక్యుడు, తమిళనాడుకు చెందిన భక్తుడు విప్రనారాయణ, గాయకుడు భక్త తుకారాంల పాత్రలు పోషించి జాతీయ సమైక్యతను పెంపొందించి విమర్శకుల మరియు కళాభిమానుల అభిమానాన్ని పొందాడు. అంతేకాదు, తన తీవ్ర అనారోగ్యంతో ఉన్న చివరి రోజుల్లో కూడా మనం అనే సినిమాలో నటించారంటే ఆయనకు సినీ పరిశ్రమ మీద ఉన్న మక్కువ ఏపాటిదో తెలుస్తోంది. సినిమాలే కాదు, మట్టి మనుషులు, ఒకే ఒక్కడు వంటి సీరియల్స్లో కూడా ఆయన ప్రతిభ కనబరిచారు. మద్రాసు నుండి హైదరాబాద్కు తెలుగు చలనచిత్ర పరిశ్రమను తరలించినప్పుడు ఇక్కడే అన్ని సౌకర్యాలతో ఒక స్టూడియోను నిర్మించి దానికి తన భార్య పేరుతో అన్నపూర్ణ స్టూడియోగా నామకరణం చేశారు. అలాగే అన్నపూర్ణ అనే బ్యానర్ నిర్మించి దాని ద్వారా తన కుమారులైన నాగార్జునను, మనవల్లైన సుమన్, అఖిల్ను తెలుగు తెరకు పరిచయం చేశారు. ఇప్పటికీ ఈ స్టూడియో అనేక మందికి ఉపాధినివ్వటమే కాక నూతన నటీనటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తుంది. సినిమా పరిశ్రమకు చేసిన సేవగ్గాను లెక్కకు మిక్కిలి గౌరవ పురస్కారాలు, డాక్టరేట్లు, నంది బహుమతులను పొందారు. వాటితో పాటు ఎంతో ప్రత్యేకమైన అవార్డులైన 1980లో రఘుపతి వెంకటరత్నం నాయుడు అవార్డ్, 1989లో రాజ్ కపూర్ స్మారక అవార్డు, భారత ప్రభుత్వం వారి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు, మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారి కాళిదాస్ సమ్మాన్, 1991లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, భారత రాష్ట్రపతి ఇచ్చే ఆర్ వెంకట్రామన్ అవార్డు, 1994లో కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్, పిట్స్బర్గ్ వారి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 1995లో అన్నా అవార్డు, ఎన్టీఆర్ జాతీయ పురస్కారము, మద్రాసు వారి డాక్టర్ ఆఫ్ లెటర్స్ అవార్డు, అంతేకాదు నట సామ్రాట్, కళా ప్రపూర్ణ బిరుదులను కూడా పొందారు. ఇలా సినిమాల్లో మంచి పేరు సంపాదించడమే కాదు, నిజ జీవితంలోనూ తన ఉదార స్వభావాన్ని చాటుకునేవారు అక్కినేని నాగేశ్వరరావు గారు. గుడివాడలోని కళాశాలకు స్థలాన్ని బూరి విరాళంగా ఇవ్వడంతో ఈయన జ్ఞాపకార్థం ఆ కళాశాలకు ANR కళాశాల అని నామకరణం చేసుకున్నారు.
పేదరికంతో తాను చదువుకోలేకపోయానని, తనలా ఎవరూ అలా చదువు మధ్యలో ఆపివేయకూడదని వేలాది మంది ప్రతిభగల విద్యార్థులకు ఉపకార వేతనాలు, విరాళాలు అందజేశారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం గురించి మాట్లాడుకుంటే, 1949 పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అన్నపూర్ణమ్మను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 5 సంతానం. అక్కినేని వెంకట్, నాగార్జున, సత్యవతి, నాగసుశీల, సరోజ. ఇక మనవళ్ళు మనవరాలైన సుమన్, నాగచైతన్య, అఖిల్, సుష్మిత, సుశాంత్ మనకు చిత్ర పరిశ్రమలో సుపరిచితులే. ఇలా చివరి వరకు కళామ తల్లికి ఎనలేని సేవ చేసిన అక్కినేని పేగు క్యాన్సర్తో 22 జనవరి 2014 తుది శ్వాస విడిచారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను జరిపించగా వేల మంది అభిమానులు చివరి కార్యక్రమాల్లో పాలుపంచుకొని కన్నీరు మున్నీరయ్యారు. ఎక్కడో గుడివాడ దగ్గర ఒక మారుమూల పల్లెటూరులో పుట్టి పెద్ద చదువులు చదివే స్తోమత లేకపోయినా తన కళ ద్వారా దేశ విదేశాలలో తనకు, తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని ఖ్యాతిని సంపాదించి పెట్టిన అక్కినేని నాగేశ్వరరావు గారు చరిత్రలో నిలిచిపోయారు.